మొన్నటిదాకా అణ్వస్త్రాలు తయారు చేస్తాం, బాజాప్త తయారు చేస్తాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంది ఇరాన్. ఆ మధ్యకాలంలో ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైంటిస్ట్ మరణం, అదే సందర్భంలో ఇరాన్ లో ఒక పోర్టులో పేలుళ్ళు, తర్వాత న్యూక్లియర్ నిల్వలు ఉన్నటువంటి గోడౌన్స్ లో పేలుళ్ళు, వీటన్నిటికీ కారణమైనటువంటి ఇజ్రాయెల్ అంతు తేలుస్తానంది, అమెరికా సంగతి చూస్తానంది, ఈవెన్ అమెరికా మీదన ఆ యుద్ధం చేయడానికంటూ అక్కడ మసీదు మీద జెండా కూడా ఎగరేసింది. ఇదంతా జరిగింది. బట్ మొన్ననే జరిగిన ఎన్నికల్లో పాలకులు మారారు. ఆ తర్వాత అమెరికాతో సంబంధాలు, అలాగే ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోకపోతే కష్టమని భావించారు. అయితే ఈ లోపుగా అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో చైనాతో సంబంధాలు నేర్పినటువంటి నేపథ్యంలో చైనాతో కలిసి సాగుదాం అని భావించారు. కానీ చైనా వ్యవహారంలో ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలే అంగీకరించట్లేదు. ఎందుకంటే బేగర్ ముస్లిములకు అన్యాయం చేసినటువంటి చైనాతో సంబంధం ఎట్లా అన్నది. రెండవది, అది చైనా ప్రపంచ దేశాలలో ఏ దేశంలోనైనా సరే మైనార్టీల పరిరక్షణ కాదు, అసలు ఏ మతాన్ని అంగీకరించకపోగా ఆయా దేశాలకు అప్పులు ఇచ్చి సర్వనాశనం చేస్తుందని గ్రహించిన తర్వాత ఇరాన్ జాగ్రత్త పడుతోంది. ఇదే సందర్భంలో అమెరికా వాళ్లతో, అంటే మిగతా దేశాలన్నిటితో కూడా కనుక సంబంధాలు మెరుగుపరుచుకోకపోతే కష్టమని భావించింది. అందుకని మొన్ననే అణు చర్చలు మళ్ళీ చేద్దాం, 2015లో ముగిసిపోయినాయి అని చెప్పింది. మళ్ళీ ఆ తర్వాత కొన్ని కొన్ని ఆంక్షలు పెడతానంది. చివరికైతే ఆ ఇరాన్ మొత్తం మీద కూడా కెమెరాలు పెట్టి, గతంలో అప్పుడు సమీక్ష జరిగేది అట్లాగేనమాట, ఆ ఇరాన్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా కెమెరాలు పెట్టి మానిటరింగ్, ఈ అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ విభాగం వాళ్ళు మానిటర్ చేసేవాళ్ళు, వాళ్ళు మళ్ళీ కెమెరాలు పెట్టడానికి అనుమతించింది. గత ప్రభుత్వం పీకేసినటువంటి వాటిని మళ్ళీ పెట్టుకుని వాళ్ళు మానిటర్ చేయడానికి అనుమతించింది. అయితే ఇక్కడ ఆల్రెడీ అణ్వాయుధాల్ని అండర్ గ్రౌండ్ లో తయారు చేస్తూ ఉన్నది కాబట్టి అందుకు అంగీకరించిందా, లేకపోతే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చేసిందా అన్నటువంటిది భవిష్యత్ తేల్చాల్సిన అంశం.